ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రీ రిలీజ్ విషయంలో అందరి హీరోల అభిమానులు తొందరపడుతున్నారు. కానీ అందరి సినిమాలు థియేటర్ లో ఆడటం లేదు. చిరంజీవి బాలయ్య సినిమాలను రీ రిలీజ్ చేస్తే ఎవరు పట్టించుకోవడం లేదు. ఎన్టీఆర్ ప్రభాస్ సినిమాల పరిస్థితి కూడా అంతే. నితిన్ సినిమాను కూడా రీ రిలీజ్ చేశారు, కానీ అడ్రస్ లేకుండా పోయింది. మహేష్ బాబు పవన్ కళ్యాణ్ సినిమాలకే ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. రామ్ చరణ్ ఆరెంజ్ మూవీ కూడా రీ రిలీజ్ టైంలో హిట్ అయింది. తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైంది అనే సినిమా రీ రిలీజ్ లో పెద్ద సెన్సేషన్ గా నిలిచింది. ఇప్పుడు ప్రభాస్ నటించిన నాటి డిజాస్టర్ మూవీ యోగిని రీ రిలీజ్ చేశారు. అసలు యోగి సినిమాను రీ రిలీజ్ చేయడం పెద్ద బ్లండర్ మిస్టేక్ అని కొంతమంది ప్రభాస్ ఫ్యాన్సే నెట్టింట్లో కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్ నటించిన డార్లింగ్ సినిమాను రీ రిలీజ్ చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ వినిపిస్తోంది. కానీ ఈ యోగి సినిమాను రీ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ రీ రిలీజ్ కోసం చేసిన హంగామా కాస్త బెడిసి కొట్టేసింది. ఇక కొన్ని చోట్ల యోగి రీ రిలీజ్ మీద ఇతర హీరోల అభిమానులు ట్రోల్స్ చేస్తున్నారు. వచ్చింది ప్రభాస్ ఫ్యాన్స్ కాదు, మొమెద్ ఖాన్ ఫ్యాన్స్ అని ఆ ఒక్క పాట కోసమే వస్తున్నారంటూ కౌంటర్లు వేస్తున్నారు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పుడు థియేటర్లలో చేసిన హంగామా థియేటర్లను ధ్వంసం చేసిన తీరు విమర్శలకు దారితీస్తోంది. థియేటర్ యాజమాన్యం దురుసుగా మాట్లాడడంతోనే ఇలా జరిగిందని, ప్రభాస్ అభిమానులకు ఎక్కువగా కండిషన్లు పెట్టడం, స్క్రీన్ వద్దకు వెళ్లొద్దని అడ్డుకోవడంతోనే ఇలా చేశారని అంటున్నారు. ఏది ఏమైనా కూడా ఇలాంటివి జరిగితే మాత్రం మున్ముందు ఈ రీ రిలీజ్ ట్రెండ్లు ఆగేలానే కనిపిస్తోంది.